ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు గనుక కొత్తగా వచ్చినట్లయితే అలాగే గంట సింబల్ కొట్టేయండి ఫ్రెండ్స్ జస్ట్ వి హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ శ్రీకాకుళం ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి వైజాగ్ తిన్నగా ఒకటే రూట్ ఉంటుంది మనం వైజాగ్ పోదాం సో ఈ లొకేషన్ మొత్తం చూసేయండి శ్రీకాకుళం ఫ్లైఓవర్ నుంచి అన్నమాట ఉంటే అట్లా పోతే నర్సన్పేట నుంచి అలా రావచ్చు మనం ఇక్కడికి శ్రీకాకుళం సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ హైవే కొట్టేస్తే తిన్నగా వైజాగ్ అయితే రీచ్ అయిపోతాం సో ఇప్పుడు మీరు టైం చూసుకోవచ్చు 4:45 అయ్యింది సూర్యుడు అయితే దిగిపోతున్నాడు సో మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి జస్ట్ వైజాగ్ అట్లా టచ్ చేసి వచ్చేద్దాం చూడండి అది హైవే పైన వెళ్తున్నాయి కదా బళ్ళు లారీలు మేబీ అవి వైజాగ్ సైడే వెళ్తాయి అనుకుంటా అవి చేపల కంపు వస్తున్నాయి అంటే పోర్ట్ ఏరియాకి వెళ్ళొచ్చు పోర్ట్ ఏరియాలో చేపలు ఇదొక ఏర్ అయితే ఉంది హంసధార్ అని చెప్పొచ్చు ఈ ఏర్ పేరు సో ఇది శ్రీకాకుళంకి అదే వైజాగ్ నుంచి మనం వచ్చేటప్పుడు మనకు ఎదురవుతుంది శ్రీకాకుళం కంటే ముందు ఉంటుంది అండ్ ఇటు నుంచి వెళ్ళిపోయినప్పుడు శ్రీకాకుళం తర్వాత వస్తుంది అనమాట ఈ నాగావళి బ్రిడ్జ్ సో ఇదైతే బాగా లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట ఇక్కడ వ్యూ పాయింట్స్ అలా చూసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకు సూర్యాస్తమం అవుతుంది ఈ టైంలో మనం ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాము శ్రీకాకుళం నుండి వైజాగ్ సో మేబీ ఇది వచ్చేసి పార్ట్2 పార్ట్3 అట్లా కొన్ని పార్ట్లు అయితే రావచ్చు ఎందుకంటే బాగా లెందీ అవుతుంది అన్నమాట వీడియో చాలా పెద్ద వీడియో అవుతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ రైడ్ నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే రోడ్ అయితే బాగుంది రోడ్డుకి 10 out of 10కి 9.5 అయితే వేయొచ్చండి రోడ్డుకి అంత క్లాస్ ఉంటుందన్నమాట మన శ్రీకాకుళం నుంచి వైజాగ్ పోయే రూట్ అయితే కానీ మా శ్రీకాకుళంలోనే చెత్త చెత్త రోడ్లు అయితే ఉన్నాయి సో చాలా రైడ్ని అయితే నేను ఎంజాయ్ చేశాను ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఎంత ఎంజాయ్ చేశామనేది అట్లా సూర్యాస్తం అవుతున్న సమయంలో మనం ఇట్లా బైక్ మీద ట్రావెల్ చేస్తూ మంచి చల్లని గాలి ఎక్సలెంట్ అండి వాతావరణం అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు సో మనం టైం చూసుకొని ఆ హైవే అయితే ఎక్కిపోవాలి అది ఎక్కితేనే సూపర్ ఉంటుంది మనకి రైడ్ యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం వచ్చేయడానికి నా ప్లాన్ కానీ మనం వెళ్తుంటే సూర్యాస్తమయం అయిపోతుంది అండ్ మనకి చీకటి పడిపోతుంది అనమాట మేబీ చూడాలి అక్కడ ఉండాల్సి వస్తుంది చూసుకుంటున్నట్లయితే శ్రీకాకుళం వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది అంటే విశాఖపట్నం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ 100 కిలోమీటర్లు మనం ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు చూడొచ్చు వీడియోలో మన శ్రీకాకుళం నుంచి వైజాగ్ ఎగ్జాక్ట్గా ఒక 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది డిస్టెన్స్ ఈ 100 కిలోమీటర్స్ని మనం 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే 1 అవర్లో అయితే వెళ్ళలేము ఎందుకంటే అక్కడక్కడ కొంచెం బ్రేక్స్ అయితే వస్తుంది అనమాట హెవీ వెహికల్స్ కూడా తిరుగుతుంటాయి ఈ ఏరియాలో సో దట్ మనం జాగ్రత్తగా పోవాలి అందుకని కొంచెం లేట్ పడుతుంది కమ్ ఆన్ గైస్ ఇట్ట ఉంటుంది అనమాట ఇదేంటో తెలీదు పైనుంచి దానిపైన అయితే గేట్ ఉంది సో మనం హైవే ఎక్కితే బాగా ఎగుడులో పోవాలి సో మనం లోకల్గా ఎంజాయ్ చేద్దాం హైవే నుంచి కాకుండా లోకల్ రోడ్లో వెళ్ళి సో దారిలో మనం పల్పి ఆరెంజ్ అయితే తాగుదాం కొంచెం స్టామినా కోసం మధ్యలో పల్పి ఆరెంజ్ తాగుదాం ఇది ఒక సర్కిల్ అని చెప్పొచ్చు అల్ట్రాసౌండ్ నాకే సైడ్ ఇచ్చాడు వాడు
వీళ్ళు చూడండి కాలేజ్ పిల్లలు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఆటోలో ఇట్లా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు, ఆటోని ఎంజాయ్ చేస్తున్నారనమాట. గుజరాతీపేట చిలకపాలెం. సో మనం ప్రజెంట్ గుజరాతీపేట దగ్గర అయితే ఉన్నాము. రైడ్ స్టార్ట్ అయిపోయింది. 100 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి మన వైజాగ్. చిలకపాలెం తర్వాత అనమాట ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. కరెంట్లీ గుజరాతీపేటలో ఉన్నాం. సో హైవే ఎక్కిపోదామా, వెళ్దాం హైవేకి. హైవేకి వెళ్ళే ముందు అక్కడ ఎక్కడైనా తాగాల్సింది, మనం కొంచెం రెస్ట్ దొరుకుతుండే. సో బై మిస్టేక్లో హైవే ఎక్కేసాం. సో నెక్స్ట్ ఎక్కడైనా కొంచెం డౌన్లో దిగేసి పల్పి ఆరెంజ్ అయితే తాగుదాం మనం. జర అదేంటో నాకు పల్పి ఆరెంజ్ అంటే కొంచెం ఇష్టం అనమాట, అన్ని కంపేర్ టు అన్ని డ్రింకులతో పోలిస్తే. సో హైవే రైడ్లో మనం ఫస్ట్ టైం లాక్ చేస్తున్నాము. ఇట్లా ముందుకు చూసుకుంటే ఇచ్చర్ల అనేది వచ్చేసింది విలేజ్. హెచ్ఆర్లలో మన అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఓపెన్ కాదు రెగ్యులర్ డిగ్రీ అనమాట. అండ్ ఎంబీఏ కూడా ఉంది అక్కడ రణస్థలం. ఇది రణస్థలం 21 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి రణస్థలం 21 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విలేజ్ అంతా హెచ్ఆర్ల కిందకు వస్తుంది. సో మనం టైం చూసుకుని జస్ట్ ఎక్కడ ఒక దగ్గర ఆపుకుంటూ మనం పల్పి ఆరెంజ్ అయితే తాగుదాం, అగైన్ రైడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. టైం వచ్చేసి 4:54 అయ్యింది, అంటే 6 మినిట్స్ తక్కువ 5 అయ్యింది. ఓహో ఏంటో నిచ్చెన కొనుక్కొని వెళ్తున్నారు వీళ్ళు, పెద్ద నిచ్చెన. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒకటి గమనించాలి, మనం ఎప్పుడైతే హైవేలో ట్రావెల్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్లో మన పక్క నుంచి కార్లు చాలా దూసుకుపోతుంటాయి అన్నమాట. సో అవి దూసుకుపోవడం వల్ల దానివల్ల వచ్చే గాలి దాని ప్రభావం కూడా మన మీద పడవచ్చు. సో దట్ మీరేం చేస్తారంటే మనకి ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఒక లైన్ ఉందో ఆ లైన్ పక్క నుంచి పోవాలి, లేదంటే ఆ లైన్ నుంచి పోవాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ డివైడర్ పక్కన ఒకటి ఉంది కదా, అదనమాట లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా మధ్యలోంచి, లేదంటే అంటే నేను అయితే మిస్టేక్ చేశాను. సో నేను తెలుసుకున్న మిస్టేక్స్ ఏంటంటే అదే అలా చేయకూడదు అనేసి. సో మీరు కూడా ఎప్పుడైనా హైవే పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు జర జాగ్రత్తగా భద్రంగా పోండి, ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే, రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఐ లవ్ మై బైక్ అనమాట, యూనికాన్ BS6 మోడల్ 160 2.7 ఐ థింక్ సీసీ. బయట భీమవరం అయితే మనకు దారిలో వచ్చేస్తుంది. సో అలాగే చిలకపాలెం రణస్థలం. సో పైడి భీమవరంలో అంటే మనకి ఇది ఉందండి, అరవిందో ఫార్మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్.
హైవే రోడ్ ఎలా ఉంది? సూపర్ అనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ టైం లాక్ చేస్తున్నాను ఈ వేలో. అంటే మనం చాలాసార్లు వెళ్ళాము, కాకపోతే అప్పుడు మనం లాక్స్ అనేవి స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్ వెళ్ళాము, ఇదే వేలో మనము మోర్ దెన్ 10 టైమ్స్ వెళ్ళాము. 10 టైమ్స్ అంటే రావడం 10 టైమ్స్, వచ్చి వెళ్ళడం 10 టైమ్స్, మొత్తం 10-20 సార్లు వెళ్ళాము అన్నమాట. సారీ, 20 సార్లు అంటే వెళ్ళి రావడం కలిపి అట్లా బైక్లో. రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక 2 సార్లు అప్ అండ్ డౌన్, అండ్ గ్లామర్ పైన ఒక 3 సార్లు, ఈ యూనికార్న్ పైన ఇంకొక అలాగా మొత్తం కలిపి 10 టైమ్స్. కమన్ బేబీ లెట్సో ఆన్ దట్ డొలెటో, అడుగుందం బుల్లెటో. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే, నో ప్రాబ్లం, వీఆర్ ఫాలోయింగ్ దట్. ప్లీజ్ వేర్ హెల్మెట్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ దట్ హెల్మెట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి విశాఖపట్నం విజయనగరం లావేరు. సో మనం డెస్టినేషన్ వచ్చేసి విశాఖపట్నం, మధ్యలో విజయనగరం దాటుకుంటూ పోవాలి. సో మన వెహికల్ వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, దట్ ఈస్ శ్రీకాకుళం టు వైజాగ్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కీప్ ఆన్ ఫాలోయింగ్.